హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పెరుగు, 2 స్పూన్ ఆయిల్ వేసి ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా 5 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేయాలి. ఇలా కలుపుకున్న చికెన్ను 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఈ చికెన్లో కూరకు సరిపడే ఆయిల్ను వేసుకొని టూ కప్స్ ఆనియన్ టమాటో పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ని బాగా కలుపుకొని ముక్కలకు బాగా పట్టించాలి. ఏంటి ఇవిడ స్టవ్ మీద పట్టకుండానే కూర వండేస్తుంది అనుకుంటున్నారా? వెయిట్ చేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ పాటు అలా వదిలేయాలి కలపకుండా. 20 మినిట్స్ తర్వాత చూస్తే చూసారా ఎంత బాగుందో, ఆయిల్ గట్ట పైకి తేలింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకొని కొంచెం సేపు అలా వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చికెన్ కలిపి దానిపైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మన చికెన్ కర్రీ రెడీ. టేస్టీ టేస్టీ, ఈజీ సింపుల్ చికెన్ కర్రీ. చూసారా చికెన్ కర్రీ ఎంత బాగుందో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.